హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. డైట్ మెయింటెనెన్స్ కోసం అందరూ బ్రౌన్ రైస్ వాడతారు కదా, ఆ బ్రౌన్ రైస్తో మంచి టేస్టీగా ఇంకా హెల్తీగా బ్రౌన్ రైస్ కిచడీ తయారు చేయడం చూద్దాం. బ్రౌన్ రైస్తో కిచడీ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. బ్రౌన్ రైస్ 2 కప్స్, కందిపప్పు 1 కప్, మనకు కావలసిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఉడికించిన బఠానీ 1/2 కప్, క్యారెట్ ముక్కలు 1/2 కప్, టొమాటో ముక్కలు 1/2 కప్, చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు 1/2 కప్, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్, పచ్చిమిర్చి 3 లేక 4, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, కొత్తిమీర 1/2 కప్, పుదీనా 1/2 కప్, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్. ముందుగా బ్రౌన్ రైస్ని మినిమం 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. పప్పును కూడా నానబెట్టుకోవాలి, తొందరగా ఉడుకుతుంది. ఒక కుక్కర్లో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ సాజీరా, 7 లేక 8 మిరియాలు, లవంగాలు 5, దాల్చిన చెక్క 3 చిన్న ముక్కలు, ఇలాచి 3. ఈ మసాలా అంతా కొంచెం సేపు వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో 1 నిమిషం వేగిన తర్వాత ఉడికించిన బఠానీ, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు 2-3 నిమిషాలు వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మూత పెట్టుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న 2 కప్స్ బ్రౌన్ రైస్ వేసుకోవాలి. నేను బ్రౌన్ రైస్ 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. 1 కప్ నానబెట్టిన కందిపప్పు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుని మనం 3 కప్స్ తీసుకున్నాం కదా, 2 కప్స్ బ్రౌన్ రైస్, 1 కప్ కందిపప్పు తీసుకున్నాం కదా, దానికి 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకుని కుక్కర్ లిడ్ పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిందేమో చెక్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా బ్రౌన్ రైస్ కిచడీ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ
కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.